హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చిన్న అపశృతి దొరికింది. ఆయన ప్రయాణిస్తోన్న ప్రచార రథంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో హరీష్ రావు, ఆయనతో పాటు ఉన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రచార రథం దిగేశారు. జనరేటర్లో సమస్య వల్లే మంటలు వచ్చాయని గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చిన్న అపశృతి దొరికింది. ఆయన ప్రచారం చేస్తోన్న ప్రచార రథంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో హరీష్ రావు, ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచార రథం దిగారు. జనరేటర్లో సమస్య వల్ల మంటలు వచ్చాయని గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చిన్న అపశృతి దొరికింది. ఆయన ప్రచారం చేస్తున్న ప్రచార రథంలో మంటలు చెలరేగా అయితే వారు కిందికి దిగేయడంతో అక్కడ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరిగిందో పూర్తి డీటెయిల్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎక్కడ జరిగింది ఇది? ముందే చూడడం వల్ల వాళ్ళందరూ కిందకి దిగేశారు, తర్వాత ఈ మంటలు అదుపులోకి వచ్చాయా? అంటే చిన్న మంటలుగానే స్టార్ట్ అయ్యాయి, అంతటితో ఆగిపోయాయా? ఋషి, ఇది మెదక్ జిల్లా తూప్రాన్ లోపల ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ రోడ్ షో నిర్వహించిన తర్వాత అక్కడ ఈ సుభాష్ చంద్రబోస్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ వద్ద టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా మా హరీష్ రావు అక్కడ ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హరీష్ ప్రసంగం ముగిసే సమయం లోపలనే ఈ ప్రచార రథానికి సంబంధించిన జనరేటర్ బాక్స్ లోపల ఈ యొక్క మంటలు లేవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. చాలా సేపటికి తర్వాతనే ఈ యొక్క మంటలను గుర్తించిన సందర్భం మనకు అక్కడ కనిపించింది. హరీష్ ప్రసంగిస్తున్న సమయం లోపల అందరి దృష్టి హరీష్ మాటల పైన ఉన్న సందర్భం లోపల ఆ ప్రచార రథం వెనకవైపు ఈ యొక్క జనరేటర్ లోపల షార్ట్ సర్క్యూట్ లాంటి దాంతో ఈ యొక్క మంటలు చేసినట్టుగా భావిస్తున్నారు. అయితే అప్పటికే హరీష్ ప్రసంగాన్ని ముగించే సమయం దగ్గర పోవడం తో ఈ యొక్క మంటలు గుర్చిన సందర్భంగా వారంతా దానిపైన ప్రచారత్వం పైన ఉన్న వారంతా కిందికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు అనేవి ప్రచార రథానికి అంటుకోవడం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు, పార్టీ కార్యకర్తలంతా ఆ ప్రచార రథానికి అంటుకున్న మంటల్ని వారంతా అదుపులోకి తీసుకురావడం జరిగింది. హరీష్ అక్కడి నుంచి ప్రసంగాన్ని ముగించేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తం మీద తీసుకుంటే ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్న ఘటన ఈ తూప్రాన్ లో జరిగింది. రైట్ సార్.